రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పరిపాలన, రౌడీ రాజ్యం, ఒక రకంగా చెప్పాలంటే ఒక ఫ్యాక్షనిస్ట్ సీఎం అయితే రాష్ట్రం ఏ విధంగా తగలడిపోతుందో చూపించడానికి నిన్న కూడా వైఎస్ఆర్సీపీ రౌడీ మూకులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన తెలుగుదేశం పార్టీ కార్యాలయాల మీద కానీ, తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్లల మీద కానీ జరిగిన దాడులు చూస్తూ ఉంటే మనందరికీ కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒక 18 నెలల జైలుకి వెళ్ళిన వ్యక్తికి రాజ్యాధికారం ఇస్తే ఎలా ఉంటుంది, ఒక ఫ్యాక్షనిస్ట్కి రాజ్యాధికారం ఇస్తే ఎలా ఉంటుందో ఈరోజు జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్గా రాష్ట్ర ప్రజలకి రుచి చూపిస్తున్నారన్న సంగతి ఈరోజు ఈ విధంగా మనం అందరం కూడా చెప్పుకోవాలి. నిన్న జరిగిన సంఘటన చూస్తే ఏదైతే పట్టాభి గారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గురించి చేసిన వ్యాఖ్యలు అని వాళ్ళు అంటున్నారు, వాళ్ళు చేసిన తప్పిదాలు ఎత్తి చూపడం అన్నది మేమంటున్నాం. ఒక గంజాయి విషయంలో కానీ, హెరాయిన్ విషయంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న యువతను అంతటినీ కూడా మత్తు పదార్థాలకి బానిస చేసే విధంగా వీళ్ళ వ్యవహారాలు ఉంటున్నాయి, వీళ్ళ తాలూకా వ్యవహార శైలి నడుస్తుంది, దీనికి ఏ సమాధానం చెప్తారు సీఎం గారు అని చెప్పి పటాపి గారు తనదైన శైలిలో మాట్లాడిన తర్వాత, నీకు చేతనైతే, నీకు నీ దగ్గర ఆన్సర్ ఉంటే, నీ దగ్గర దమ్ము ఉంటే, నీ భజన బృందం ఎలాగో నువ్వు బయటకు వచ్చి సమాధానాలు చెప్పే స్థితిలో నువ్వు లేవు, అంత దమ్ము కూడా నీకు లేదు, ఆ విషయం ప్రజలందరికీ తెలుసు. కనీసం వెనకాతలను భజన బృందం చేత అయినా కూర్చోబెట్టి సమాధానం చెప్పించడం చేత కాక ఆ అసమర్థ పరిపాలన ప్రజలకు ఎక్కడ తెలిసిపోతుందో అనే ఒక భయంతో తెలుగుదేశం పార్టీ కార్యాలయాల మీద మూకుమ్మడిగా దాడి చేయించడం నిజంగా చూస్తూ ఉంటే వీళ్ళ తాలూకా నీతి మాలిన చర్యలకి, అదేవిధంగా సిగ్గులేనితనానికి ఒక నిదర్శనంగా భావించవచ్చు. దీనంతటికీ కూడా నిన్న అన్ని రకాలు, అంటే వైజాగ్లో కానీ, కర్నూలులో కానీ, హిందూపూర్లో, ఇక్కడ సెంట్రల్ ఆఫీస్లో, పటాభి గారి ఇంటి దగ్గర ఏకకాలంలో ఒకేసారి ఒకే టైమింగ్లో దాడులన్నీ జరుగుతూ ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాట్లాడే మాటలు ఏంటంటే మాకు అస్సలు తెలియదు అని చెప్పి నిజంగా ఎంత నంగనాచి కబుర్లు మాట్లాడుతున్నారంటే వాళ్ళని చూస్తూ ఉంటే సిగ్గు అనిపిస్తుంది. నేను ఒకటే అడుగుతున్నా, ఇందాక డీసీపీ గారు ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేశారు, ఆ ప్రెస్ మీట్లో ఒక మాట మాట్లాడుతూ ఒక రాజ్యాంగబద్ధమైన పదవి ముఖ్యమంత్రి పదవి, ఆ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి, దాని గురించి మేము కొంచెం ఇబ్బంది పడ్డాము అని సంథింగ్ ఆయన ధోరణిలో ఆయన మాట్లాడారు. నేను ఒకటే అడుగుతున్నా, డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు నాకు తెలిసి 2.5 సంవత్సరాలు ఐ థింక్ సో ఆయన ఇక్కడ పనిచేస్తూ కూడా, ఎందుకంటే ఇంతకుముందు సిపిగా పనిచేశారు, తర్వాత డీజీపీగా ప్రమోట్ అయ్యే అయిపించుకున్నారు. ఈరోజు ఆయన అమ్మా తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ తాలూకా దౌర్భాగ్యం ఏంటో కానీ డీజీపీ గారు కూడా వైఎస్ఆర్సీపీ కండువా కప్పనే కప్పారు. అటువంటి వ్యక్తి ఈరోజు మాట్లాడుతూ రాజ్యాంగబద్ధమైన పోస్టుల గురించి మాట్లాడుతున్నారు. ఏ మరి ప్రతిపక్ష నేత రాజ్యాంగబద్ధమైన పోస్టు కాదా? ప్రతిపక్ష నేత రాజ్యాంగబద్ధంగా వచ్చిన పొజిషన్ కాదా? మరి అతని గురించి మాట్లాడచ్చా నోటుకు వచ్చినట్టు? అతని గురించి మాట్లాడినప్పుడు మీకు లా అండ్ ఆర్డర్లు కనిపించవా? లేకపోతే ఆ బూతులు ఏమైనా మీకు సుక్తిముక్త వల్ల వినిపిస్తున్నాయా? రాజ్యాంగబద్ధమైన పోస్టులో ఉండి మంత్రి పదవులు చేస్తున్న మంత్రులు బయటకు వచ్చి ఒక ప్రతిపక్ష నేత గురించి అతి నీచంగా బూతులు మాట్లాడుతూ నోటికి వచ్చినట్టు, ఎక్కడ పడితే అక్కడ ఈవెన్ అసెంబ్లీలో కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్న రోజు ఏ ఆ రోజు డీజీపీకి వినిపించలేదా? హోమ్ మినిస్టర్కి వినిపించలేదా? స్పీకర్కి వినిపించలేదా? అవన్నీ బూతులన్న సంగతి వాళ్ళకి అప్పుడు అర్థం కాలేదా? ఈరోజు సీఎం గారి గురించి, ఆయన చేస్తున్న కార్యకలాపాల గురించి ఒక వ్యవస్థ నిర్వీర్యం అయిపోతుంది, ఒక భావితరం నిర్వీర్యం అయిపోతుంది అన్న ఒక బాధతో మాట్లాడిన సందర్భం గురించి వీళ్ళు మాట్లాడుతూ ఈ విధంగా మాట్లాడుతున్నారు. నేను ఒకటే అడుగుతున్నా డీజీపీ గారిని, ఆంధ్రప్రదేశ్లో ఇంటెలిజెన్స్ పనిచేస్తుందా లేదా? దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ సూటిగా సమాధానం మాకు కాదు, ప్రజలకు చెప్పండి. నిజంగా ఇంటెలిజెన్స్ పనిచేస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి ఇన్ని దాడులు జరుగుతుంటే మీ ఇంటెలిజెన్స్ పనిచేసినట్ట, లేకపోతే ఫెయిల్యూర్ అయినట్ట, లేకపోతే పని చేసినా కూడా మీరందరూ నిమ్మకి నీరెత్తినట్టు కూర్చున్నట్టా?